గంటలు వచ్చినాయి ఏమన్నావా मदद 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 मेरे पद्धति को हाय फ्रेंड्स वेलकम टू पावर प्रैंक्स प्रैंक चाला स्पेशल अदे सिस्टर वे वाला ब्रदर मीद चेयमनि चेप्पेसि ई प्रैंक इच्चारु आमे इवीने मी पेरुमा अश्विनी अश्विनी अंटे मी पेरु कानी ई प्रैंक मोत्तानिकि कर्ता कर्म क्रिया एवरंटे नजीर अन्नमाट ईन मनकु ओक प्रैंक लो ऑलरेडी चेशाडु ఈన లీడ్ తోనే ఈ రోజు ఈ ప్రాంక్ చేయగలుగుతున్నాము ప్రాంక్ మాత్రం మిస్ అవుతండి ఫ్రెండ్స్ సరేనే సరే సరేనే ఏలా ఫాస్ట్ కర్తా అన్నా ఆ దరిగనడలే ఇలే అదే మనం చూస్తాం బాధమే ముందరికి ఏం పోదు ఎనికే ఏమన్నా చెప్తా సరే ఇడ ఎనకలేదు నా ఇనికి వచ్చేసా ఏమన్నా ఏం ప్రాబ్లం ప్రాబ్లము మన్న వస్తాడు ఒక నిమిషం ఏమే అవుతం బాలేదా అన్నీ చెప్తా బాగుండేది బాగులేంది నేను చేసింది చేసేది అన్నీ చెప్తా ఏం చేసినారన్నా చెప్తా చెప్తా నాకు తెలియదు అన్న వస్తాడు సరే సరే నా వేరేది అంటే ఏందో అర్థం కాలేదు ఇదే ఇట్లాడానంట टाइप अदी काफी अदी कन्फर्म తరును కోవిడ్ లో హాస్పిటల్ లో వర్క్ చేస్తున్నాడు రాత్రి వాట్సాప్ ప్రొఫైల్ లో ఇచ్చింది ఎనకల వాళ్ళ దాంట్లో ఫోటో చూడలేదా మనం వాళ్ళ దాంట్లో ఫోటో చూసిం కదా దాంట్లో ఏమైందండి ఇప్పుడు ఏం ప్రాబ్లం ప్రాబ్లం ఏంది చెప్తా లూండి కొంచెం అమ్మాయిల ఎక్కువ ప్రాబ్లం ఉందబ్బా ఏమా చాటింగ్ లో కథ ఏమంత యా చాటింగ్ ఎవరు అమ్మాయిల అంటే ఎవరు నిమిషం ఉండు చెప్తా మామూలు ఏం పని చేస్తావు నువ్వు हास्पिटल కాదు బ్రదర్ అమ్మాయి తేం పని గంట అవసరం అమ్మాయిలు అంటే ఎవరు లేరు నా ఫ్రెండ్స్ కు నేను చేసుకున్నా అంటే నీ ఫ్రెండ్స్ లోనే మా మా సిస్టర్ ఉంది బాబు నీ సిస్టర్ ఎవరు నాకు తెలుసు నీకు తెలుసు మాకు తెలుసు నువ్వు ఎవరు అనేది నీ లిస్ట్ మొత్తం కాల్ లిస్ట్ తీస్తే దొరికిందేది నీదే
రాత్రి 10:30 కాడ 11 గంటల ఏం చాటింగ్? ఏం అవసరం? ఏంది అదేంది మెసేజ్? దాల్లో దీపం నువ్వే నా ప్రాణం అంట ఈయన పెట్టిన మెసేజ్. నేనైతే మీ పాప కూర్చొని మాట్లాడుతున్నానా ఎట్లా? నువ్వే పెట్టినావు కదా నీకు టీ కావాలా కాఫీ కావాలా టిఫిన్ కావాలా అని ఫోటో నీదేనా కాదా చెప్పు. కాకపోతే నేను కాదా నా మెసేజ్ పంపించింది అని ఒక మాట అంటా లేదు కదా, నువ్వే కదా. ఎట్లా వస్తుంది చెప్తే పాపం మళ్ళా ఇద్దలే కట్టినట్టు మాట్లాడు. అదేం కరెక్టే కా, నేనేం దాని గురించి కోవిడ్ గురించి ఏం మాట్లాడలేదు. మాకు తెలుసు ఇన్ఫర్మేషన్ అప్లోడ్ ఏమేమి చేస్తే తెలుసు. కాకపోతే ఏంటంటే కొంచెం మీరుంటారా కా, మీ గురించి తప్పేమనలే నేను. మీకేం రెస్పెక్ట్ ఇస్తాను నేను. నేనేమంటాను అంటే ఇప్పుడు అక్క చెల్లెలు లేరా ఇప్పుడు మళ్ళీ లేడీస్ అట్లేనా మాట్లాడేది ఫోన్లలో 24 గంటలు రాత్రి 10 గంటలకి 11 గంటలకి మెసేజ్ చేస్తారు మా చెల్లెలకు మాట్లాడుతున్నాను అప్లోడ్. కాదక్కా, నేనేమంటానా ఈ పిల్లోడు కూడా విసిగిస్తున్నాడక్క ఎక్కువ. కరెక్టా? మీరు ఎట్లా చెప్తే అట్లా ఉంటారా మళ్ళా? మేము ఇంకా కొట్టకుండా మాట్లాడతాం అన్నమాట, అంతే తేడా. ఆయన ఎందరో పెద్ద మనిషి కాబట్టి చెప్పేది కదా. నువ్వు ఇంత తెలిసినా కూడా మీ పాప తప్పని మాట్లాడుతున్నావే నువ్వు. పెళ్లి చేస్తారా? ఏడికి సార్ పెళ్లి చేసేకి? ఏక చేసావు పెళ్లి? వాళ్ళకైతే ఏం లేదక్క, చూసాక అట్లున్నాడు మనిషి. ఆస్తులు గీట్లు అయితే ఏం లేవు. ఏదో అట్లా మేము అందుకే కదా అంటే నువ్వే అంటాను. బ్రదర్ మీరు ఊరిని చెప్తున్నారు కానీ అమ్మాయిని చూసినారా? నేనైతే నా ఫ్రెండ్స్ తప్ప ఎవరికి చేయలేదు. మీ ఫ్రెండ్స్ లోనే ఉందప్పా ఫోటోలు ఇవన్నీ ఎట్లా వస్తాయి మాకి? దీంట్లో తీసుకుంటే ఎట్లా వస్తాయి చెప్పక్క. పోతే మీ వందేది ఫోటో? మళ్ళీ ఫోటో ఎట్లా ఇస్తారు మాకి? అది ఏమన్నా పెద్దదా నువ్వు చెప్ప? ఆ పిల్లడు ఇంతనా భయం కనపడుతుంది ఆ పిల్ల ముఖంలో. నేను తప్పు చేసినానో లేకపోతే నేను చేసినానో చేయలేదని కనపడుతుంది. లేక ఇవన్నీ వద్దు లేకపోతే అట్లా పెడతారు మామూలు కొటేషన్ బాగుందని పెట్టినా. ఎట్లా పెడతావు కొటేషన్ బాగుందని నువ్వు? దాన్ని తప్పుగా పెట్టండి ఏమని ఇంకా దానిలో దీపం అవి ఇవి అంటే అదే తప్పుగా కదా ఆలోచన విధానం. నీ ఆలోచన ఏమో అని పెట్టిందానికైతే నీ భయం లేదక్క. మేమైతే ఫస్ట్ కొట్టి మాట్లాడతాను. మా ఇంట్లో ఆల్రెడీ అప్పుడు కొట్టే వచ్చినాం మేము. కూర్చుని ఎట్లా కూర్చున్నాడు? మేమైతే క్యాష్ కూడా మీ క్యాష్ అయితే కాదక్క, ముందే చెప్తాను. మేము ఏమక్క చేస్తావా పెళ్ళి నువ్వు? మాదే మేము వాడు చేసే ముందర ఏమన్నా చూసుకోవాలక్క, డబ్బులు ఉందా ఆస్తి ఉందా అని చూసుకోవాలి. కాదకా కాదకా అక్క, నీకు విషయం చెప్తా చూడక. ఇప్పుడు లవ్ చేసేటప్పుడు చూసుకోవాలి ఇవన్నీ క్యాష్ వాళ్ళకి క్యాష్ ఉందా ఆస్తులు ఉన్నాయా అని. ఇప్పుడు నువ్వు పెళ్లి కాడికి వచ్చేటప్పటికి ఆస్తులు నీకేం లేకపోతే ఎట్లా చేసుకుంటాము ఉండే ఒక్కడు కానీ ఎట్లా మాట్లాడతావు అక్క నాకు అర్థం కదా. అంటే కూర్చొని కూల్గా మాట్లాడతామని చెప్పా, ఊరికి అంగీ వేసుకున్నా అంతే ఎవరో ఇచ్చింటది కూడా. నేను మా ఆయన ఉన్నంత వరకు ఒక రూపాయి దమ్డి ఒకవేళ వాళ్ళు అడుగుతుంటారు ఏమన్నా బజార్లో ఏమన్నా చేసుకోవాలి. మీరు ఎందుకన్నా ఇలా చేస్తున్నారు? నా పరువు తీసన్నారు. వద్దులే బాబీ, వీళ్ళ ఫాదర్
నేము వాళ్ళ మదర్ నేమ్ అంతా తీసుకొని ఆ పిల్లని డేటా తీసేసి మొత్తం ప్రింట్అవుట్ తీసుకొని మనం స్టేషన్ పోయి కంప్లైంట్ ఇద్దాం బా. ఇదేనా మీరు నేర్పిస్తాండి మీ ఫ్రెండ్స్ కి? తీసుకో ఇక్కడ రా కాకు నుంచి రా ఫోటో తీసుకో. తలకాయ తిరుగుతాను నీకేమన్నా ఆమె చెప్పినట్లు కొట్టమంటే కొడతాం చూడు చెప్తానా. కాదుకా ఊరికే ఉంటారా? ఉంటారా ఊరికే? ఇప్పుడు ఏం చేయాలనుకున్నావు మనము? ఏం చేయాలి? చేసంతా చేసినావు, కొంప తెచ్చినావు. కాదక్కా మీరు ఇంట్లో ఉంటారు కదా పిల్లడు, 11 12 గంటల వరకు ఫోన్ చూస్తుంటే మీరు అలసారా పిల్లల్ని? చూస్తాండలక్క పిల్లలు ఏం పని చేస్తున్నారు ఏందని చూస్తాండల్లా. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయమంటావు నువ్వు చెప్పు. రాకుండా పిలిచిరాపో. రాకుండా అని కూడా చెప్తాను. అంటే ఇన్నాళ్ళు మా బతుకం వ్యాపారం చేస్తాడువా, ఏమో అమాయకల్లే ఏం తెలియదు అనుకుంటాడు. ఇప్పుడు ఏం చేయాలమ్మా? మళ్ళీ అంటే వాళ్ళు అప్పుడు తప్పుడు వాళ్ళ కాదకా నేను పద్ధతిగా నేను ఒకటి చెప్తాయినక్క పద్ధతిగా వచ్చి చెప్తా అంటే నేను మళ్ళా వచ్చేసి అట్లా కాదు జరుగుతుంది అక్క. పిల్లడు చేసే పనులు అంటే తప్పుడు పనులు చేస్తాను ఆ పిల్లడు. తప్పు చేసినాడు కదా, తప్పు చేసినాడు కాబట్టి ఆ పిల్లడు అట్లా అంటే తెలియ వెళ్ళిపోతాండి. మా పాప ఏ పని తప్ప ఊరు చేసుకోదంట, ఇప్ప తప్ప ఊరు చేసుకోదండి. ఇంత అంత అంత అందగా అడగని లేదండి. మా పాప అట్లా కట్టుంది ఏం చేయాలంటే అందుకే కదా ఇంత మాట్లాడతాండి. మేము చెప్పుకో సరే ఎంత అయిపోయింది మీరు ఎట్లా చెప్తారు? మెసేజ్ చేయండి. మెసేజ్ కాదు మళ్ళీ మెసేజ్ అంటాడు ఒక తప్పు ఒప్పు గురించి కాదు స్వామి. పెళ్లి పరిస్థితి ఏంది? ఏమక్క పెళ్లి ఎట్లా చేయని పరిస్థితి ఏం బాబాబి? బాబు నువ్వు అన్ని చూసుకునే అందరినీ పిలిచే పెళ్లి ఏం చేయలేడా నీకే? చేస్తాడు దొంగ పెళ్లి చేస్తాండేది ఇంకా. నాకైతే మా అన్న కూతురు మీద ఉంది. ఎవరు? నాకు మా అన్న కూతురు అంటే ప్రాణము. నీకు మీ అన్న కూతురు అంటే ప్రాణం అక్క, ఈ అప్పకు మా చెల్లెలు అంటే ప్రాణం అంట. లేదన్న ఇప్పుడు ఇప్పుడు అంటే ఒక నెల రెండు నెలలు టైం పెట్టండి, తర్వాత చేసుకుంటాం. చూడక ఏందక్క ఇది? పెళ్ళి ఇప్పుడు పెళ్ళి అంటే ఏమవుతుంది? పెళ్లి అన్ని మామూలుగా మాట్లాడుకునేది కానీ మీరు ఇట్లా చేస్తాను. ఇప్పుడిప్పుడు పెళ్ళి అయితే లేదులేనా? హలో రెండు నెలలు గ్యాప్ పోయింది. అసలు నీ ఏజ్ ఎంతరా? 20 ఇరవై ఏళ్ళకి ఇట్లా పనులు అక్క చేసి వీడు. వేరే వాళ్ళు అయితే కాళ్ళు చూసి తిరిగిపోతారు. ఏమక్క కరెక్టే కదా? ఇవన్నీ రాత్రి లోపల ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటారు, అందరూ వచ్చి పడతారు. ఈ పిల్లని మేము పిలిచిపోతాం లేక ఇప్పుడు పోయి వాళ్ళని పెట్టుకొని తలగట్టి ఆడ పెట్టుకోవాలా? నేను ఆడిపోతా. అబద్ధం తెలుదా నీకు? ఆడికి దెంగిపోతారు వాళ్ళ వాళ్ళు వచ్చి దెంగిపోతారు. ఇల్లునికి కొట్టి మాట్లాడాలా? నీ కొట్ల కొట్టుకోకున్నావు కాబట్టి. ఎందుకు మొత్తానికి కాదమ్మా, మీ పాప కట్లే జరిగితే ఊరుకో ఉంటావా నువ్వు? ఒంటి మీద బట్టలు సరిగా లేవు, ఆ పిల్లని పోషిస్తావరా నువ్వు? మామూలు ఫ్యాషన్
ఫ్యాషన్ షర్ట్ వేసుకున్న దాంట్లో ఏం తప్పు ఉండాలరా మళ్ళీ మాట్లాడేకి నీ జుట్టు చూడు నువ్వు చూడు నీ అవతారాలు పెట్టినారు నువ్వు మళ్ళా ఆడపిల్ల మోసించుకోనికి ఇంకా చదువు కూడా అయిపోరా నీకు ఎట్లా చేస్తావరా నువ్వు రుద్రోజమ్మ వాళ్ళ అమ్మ నేను సంపాదిస్తాను చేసుకుంటే పడినాడు మీరు చూడాలక ఇంట్లో పిల్లోడు ఏం చేస్తున్నాడు ఏందని చూస్తాను కంట కనిపెట్టాల వాళ్ళతో కాంప్రమైజ్ చేసుకొని చదువుకోపో కోవిడ్ దాంట్లో కూడా మీ పిల్లడి పద్ధతిగా లేడాక ఆడు కూడా ఇట్లా పనులు చేశాడు కొన్ని ఏమంటే చెప్పడం లేవాడు సరే అన్న నా తప్పైంది ఇప్పుడు ఎట్లా మా పరిస్థితి మీరేమైనా చేసుకోండి ఇంకో మెసేజ్ లో ఏమైనా పెడితే ఇంకోసారి నువ్వు అమ్మాయికి మెసేజ్ చేయడం కానీ కాల్ చేయడం కొట్టదు కొట్టదు లేక మేము కొట్టలేక నిన్ను కొట్టాండేది సర్లేక నువ్వు ఎక్కువ టెన్షన్ పడదు కానీ ఆ పిల్లడు ఆలవ్ చేయలేదు ఏం చేయలేదు అక్కడ కెమెరా పెట్టాం చూడు హాయ్ చెప్పక డ్రమ్ మీద కెమెరా పెట్టాం చూడు అక్కడ కెమెరా పెట్టాం చూడు నీకు తెల్ల క్యామ్ పెట్టింది మీ పిల్లడు ఏం తప్పేం చేయలేదు కానీ పాపం చంపలు చంపలు కొడుతుంది కదా ఏం చెందండి 20 సంవత్సరాలు అయింది నా కొడుకుని ఇంతవరకు కొట్టిందా పడింది మొత్తానికి ఏంటి పడింది కదా ఉండదు ఆ కొడుకు ఏందో మేము బాగా కోవిడ్ ఏంది అబ్బా ఇది కోవిడ్ తెలియదు వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు ప్రాంక్ మీ అందరికి డెఫినెట్గా నచ్చింది అనుకుంటాను యాక్చువల్గా ఇతను మేము ప్రాంక్ స్టార్ట్ చేసినప్పుడు నవ్వినాడు అంటే ఇతను నేచరే నవ్వడం అంట మేమేమనుకున్నామంటే ఇతనికి తెలిసిందేమో ఆల్రెడీ ప్రాంక్ అని చెప్పేసి మేము డౌట్ పడ్డాము నీకైతే తెలియదు కదా కానీ నువ్వు అసలు సీరియస్ కావా ఇట్లా ముందు నుంచి మామూలు ఫ్రెండ్లీగా నవ్వుకుంటానే ఉంటాను ఎప్పుడు నవ్వుతానే ఉంటావు వాళ్ళ అమ్మ కొడతానే కూడా నవ్వుతాడు మా అమ్మ కొట్టేసరికి నాకు కాదు చాలా టెన్షన్ ఎట్లా చేయాలని అర్థం కావట్లేదు మాకు అదే అర్థం కాదు నవ్వుతా అంటే అసలు ప్రాంక్ చేస్తానమా లేదా నాకేం డౌట్ అవుతుంది మధ్య మధ్యలో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ప్రాంక్ చూసి బాగా ఎంజాయ్ చేశారనుకుంటాను తర్వాత ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంక మీకు అందరికీ తెలిసిందే మా ఛానల్ పవర్ ప్రాంక్స్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ మా వీడియో షేర్ చేయండి తర్వాత లైక్ ఫ్రెండ్స్ మెయిన్ లైక్ మీరు చూస్తున్నారు కానీ వ్యూస్ వస్తున్నాయి లైక్ కొట్టడం లేదు ఫ్రెండ్స్ దయచేసి ప్లీజ్ 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 లైక్ కొట్టండి వీడియోస్కి మీరు ఇచ్చే లైక్సే మాకు బూస్ట్ అప్ అనమాట మీరు ఎంత లైక్ కొడితే మేము అంత వీడియోలు చేయగలుగుతాము ఇది ఈరోజు ప్రాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ తర్వాత ఈ ప్రాంక్ వచ్చేసి ఫ్రెండ్స్ శారదానగర్లో సిరి కేఫ్ అనమాట సిరి కేఫ్ అని ఒక కేఫ్ ఉంది ఇక్కడ ఇక్కడ టీ కాఫీ బాదం పాలు కూడా ఉందా బూస్ట్ అల్లం పాలు అన్నీ దొరుకుతాయంట ఈ లైట్లో ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్గా నచ్చుతుంది మీ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్